సాధారణంగా మనం భారతదేశంలో చూసే మహిళలు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. భర్త వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే, భర్త వాళ్ళని హింసిస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, కేవలం పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రమేనా అంటే కాదండి. చాలామంది స్త్రీలు ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాన్ని చాలా అంటే చాలా హుందాగా నడిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక స్టోరీ చాలా వింతగా మారింది. రోడ్డు చివర పరాటాలు చేసుకునే ఒక వ్యక్తి జీవితం ఎలా మారింది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఇక ఆవిడ్ని చూసి ఆ కాలనీ వాసులందరూ ఏ రకంగా మారిపోయారనేది కూడా తెలుసుకుందాం. జరిగిన విషయం ఏంటనేది కూలంకషంగా తెలుసుకుందాం. ఆమెకు ఒక సంసారం, చక్కని కూతురు పుట్టేంత వరకు చాలా సాఫీగా జరిగింది. కానీ కూతురు పుట్టిన 7 తర్వాత ఆమె సంసారంలో చిక్కులు మొదలయ్యాయి. ఆమె భర్త వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాత్రం, నీ భర్త నిన్ను వదిలేశాడంట కదా అంటూ సూటిపోటి మాటలతో ఆమెను చాలా చిత్రవద చేశారు. కానీ ఆమె పరిస్థితులకు భయపడిపోలేదు. 7 వయసున్న కూతుర్ని చూసి గుండె దిటవు చేసుకుంది. భర్త వదిలేసి వెళ్ళిపోయినా తాను జీవితంలో పోరాటం చేయాలనుకుంది. చేతిలో ఉన్న కొంత డబ్బుతో శర్మ పరాట జంక్షన్ను ప్రారంభించింది. రోజు స్కూటీ పైన వచ్చి ఆ హోటల్ను ప్రారంభిస్తుంది. పంజాబ్లోనే అతిపెద్ద పరాటాను ఆమె చేసి అమ్ముతుంది. చాలా పెద్ద పెద్ద పరాటాలు చేస్తుంది. కేవలం పరాటా మాత్రమే కాదండి, టీ కాఫీలను కూడా అమ్ముతుంటుంది. అయితే ఇప్పుడు ఆమె కూతురు వయసు 15. ఒలింపిక్స్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆమె కలలు కంటోంది. కూతురు లక్ష్యం నెరవేర్చడమే తన లక్ష్యంగా ఈవిడ నేహా శర్మ ఆవిడ కృషి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? పరాటాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందులో ఆడవాళ్ళు మరీ ఎక్కువగా పెడుతుంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం చాలా పరాటా సెంటర్లు చూస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కాదండి, ఆవిడ వృత్తిరీత్యా ఒక న్యాయవాది. ఎంత గొప్ప న్యాయవాది అంటే, ఆవిడ తన జీవితంలో పెళ్లి కాక మునుపు నుంచి కూడా ఎన్నో గొప్ప గొప్ప కేసులు వాదిస్తూ ఉండేవారు. కానీ కాలం ఆవిడకు కలిసి రాలేదు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. అయితే ఇక న్యాయవృత్తితో పాటుగా ఆవిడ తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం, అంటే పంజాబ్ అంటే అక్కడ ఎంత ఖర్చులు ఉంటాయి ఏంటనేది మనందరికీ తెలిసిందే. అయితే ఒక లాయర్గా ఆవిడ రోడ్డు చివర పరాటా బండి పెట్టినప్పుడు ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పరాటా బండి దగ్గరికి వెళ్ళి ఆవిడని చూసి షాక్ అయిపోయారు. ఎల్ఎల్బి చదువుకున్న ఆవిడకున్న డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తుపెట్టుకుని చక్కని పరోటా సెంతర్ని పెట్టుకుని అందరికీ నేను తృప్తిగా వండి పెడతాను, మీకు తోచినంత ఇవ్వండి అంటూ ఆవిడ మొదటగా పరాటా హౌస్ని ప్రారంభించారు. సాధారణంగా న్యాయవాదులు ఎక్కువగా వాదిస్తూ ఉంటారు, న్యాయం వైపు నిలబడతారు. అయితే ఈ పరాటాలు చేసుకుని నా బతుకును జీవించడం కూడా, నా కూతుర్ని జీవింపచేసేలా చేయడం కూడా నా బాధ్యత, నాకు న్యాయమే అని ఆవిడ చెప్పడం అందరికీ ఆదర్శప్రాయం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.